మీ ఐడియాలజీలో మార్పు రాలేదు, మీలో మార్పు రాలేదు. ఇంతవరకు దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సార్, డోంట్ యు గెట్ టైర్డ్? దిస్ ఇస్ మై క్వశ్చన్. మంచి ప్రశ్న. నేను లోక్ సత్తా ఉద్యమం ప్రారంభించినప్పుడు 27 ఏళ్ల క్రితం, ఒక 5 ఏళ్లలో ఈ దేశంలో అన్ని మార్పులు వచ్చేస్తాయని నమ్మాను. అంటే దేశం పెద్ద సినిమాలాగా మెరకలు అవుతున్నాను కాదు. మనం ఎంత సులభంగా అనుకున్నా కూడా ప్రజల మనసుల్లోకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. ఇది మన దేశంలోనే కాదు. ఇన్ని చేసుకుంటూ వచ్చారు కదా సార్, ఐ డింట్ ఫిట్ ఇన్ వన్ ఆఫ్ దీస్, ఆర్ యు నో దిస్ ఇస్ నాట్ వాట్ ఐ యామ్, ఐ వేస్టెడ్ సమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఎప్పుడైనా ఏదన్నా ఒక సందర్భంలో అనిపిస్తుంది? వేస్ట్ చేశానని ఎప్పుడు నాకు లేదు. రాజకీయానికి నేను సరిపోనని నాకు మొదల నుంచి తెలుసు. తెలుసా సార్? నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఓకే, రాజకీయంలో కొంచెం లౌక్యం ఉండాలి, కొంచెం నిజాన్ని దాచిపెట్టాలి, కొద్దిగా అబద్ధాలు ఆడాలి, కొంచెం గట్టిగా మాట్లాడాలి, కొంచెం అది ఎదుటివాడిని అనాలి, కొంచెం తాత్కాలికమైన దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. ఇవన్నీ నాకు సరిపడా నాకు తెలుసు. 10% ఓటు ఉంటే మిగతా పార్టీలు మెడల్ పంచారు, ప్రజలు దానికి పెడుతున్నారు కాబట్టి మనం వెంటనే చేసేయాలని చెప్పాలి. కానీ 10% ఓట్లు లేవు. హైదరాబాద్లో 8-10% ఓట్లు వచ్చినాయి, గ్రామాల్లో 1% ఓట్లే ఉంది. మెమరీ షార్ట్ లివ్డ్ అంటారు కదా సార్, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ పొలిటీషియన్స్ అందరూ ఊళ్ళల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కాన్స్టిట్యూన్స్లోకి వెళ్ళిపోయి 1 నెల 15 రోజులు ఇష్టం వచ్చినట్టు మేము ఇది ఇస్తాం, మేము అది ఇస్తాం, మేము అది చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్తారు. అదే టైంలో ప్రజలు కూడా మాకు మీరు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అంటారు. ఆ తర్వాత వీళ్ళు పట్టించుకోరు, ప్రజలు కూడా మర్చిపోతారు. అదేమిటో నాకు అర్థం కాదు. ఈవేళ దేశంలో నా దృష్టిలో అతిపెద్ద సమస్య భవిష్యత్తును పూర్తిగా విస్మరించి ఎన్నికల్లో గెలిపే లక్ష్యం, గెలుపు కోసం తాత్కాలికంగా అవసరాన్ని తీర్చడం తప్ప దేశ ప్రజల భవిష్యత్తుని పక్కన పెట్టేసి దేశం సర్వనాశనాన్ని పడదని నేను గెలవాలనే పరిస్థితి కొంతమంది వస్తున్నారు. ఇదే పాయింట్ మీద మీరు ఫైట్ చేస్తున్నారు సార్, గ్యారంటీడ్ పెన్షన్స్. ఎందుకు? పనిచేసే వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు 3.2%, ఆ ఉద్యోగులకి ప్రభుత్వం ఆదాయంలో 18% కేవలం పెన్షన్లకు పోతాం, జీతాలు మాట్లాడలేను. దీంతో ఏమైపోయింది, కాలక్రమేణా మన డబ్బులు పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఆర్థిక వ్యవస్థ కొప్పుకోలే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సడన్గా ఈ ఉద్యోగులు కొంచెం గొంతుంది, 3% అయినా కూడా సంఘటిత శక్తి ఉన్నది, ప్రభుత్వాన్ని బెదిరించే శక్తి ఉన్నది, పోలింగ్ బూతుల్లో కూర్చుంటారు, ఫడాఖా చూపెడతామని చెప్పి అంటారు, ఓడించి పారేస్తామని బహిరంగంగా చెప్పేస్తారు. దాంతో ఈ 3% ఉద్యోగులంటే భయం ఉన్నది, 97% ప్రజలంటే భయం లేదు. 121% జీతాలు పెన్షన్లు వడ్డీలకు ఖర్చు అవుతుంటే ఈ పాత పెన్షన్ పద్ధతి కొనసాగిస్తే 2040 నాటికి 121% వల్ల 214% అవుతుంది. కాబట్టి ఇవన్నీ లెక్కకే. ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, జేపీ గారు మాకు వ్యతిరేకమని కాదు, నేను మీ భవిష్యత్తును కాపాడుతున్నాను, దేశ భవిష్యత్తును కాపాడుతున్నాను, మీకు రాని పెన్షన్ కోసం మీరు భ్రమలు పడుతున్నారు, 20 ఏళ్ల తర్వాత మీకు పెన్షన్లు రావు, నేను నిష్కర్షగా చెప్తున్నాను, మీకు పైసా మిగలదు, ప్రభుత్వాలు కొప్పుకూలిపోతాయి, కూలిన తర్వాత జీతాలు ఉండవు, పెన్షన్లు ఉండవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ నేను ఎక్కడ పుట్టాను అన్నది ఎవరిని కూడా వేధించట్లేదు. రెండోది, ఆర్థిక అభివృద్ధికి గతంలో చేసిన పునాదులు ఉపయోగించి మరింత పెంచారు, కానీ దాన్ని తుంచే ప్రయత్నం జరగదు. చేయాల్సింది పట్టించుకోనిది నా దృష్టిలో కేసీఆర్ గారు మాట ఇచ్చింది ప్రజలకి. ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఉంది. 2014లో చంద్రబాబు గెలిచారు, 2019లో జగన్ గెలిచారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్? మిగతా చోట్ల చట్టబద్ధ పాలన సరిగ్గా లేకున్నా అధికారంలో నాడు హుకుం జారీ అవుతున్నా కూడా మరీ శృతి మించిపోవట్లా, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా శృతి మించింది. హలో, ఐఎమ్ జయప్రకాష్ నారాయణ్. ప్లీజ్ వాచ్ ద ఇంటర్వ్యూ విత్ మీ ఆన్ ప్రేమ ద జర్నలిస్ట్. ఈవేళ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలో మనందరికీ కులాలు, మతాలు, ప్రాంతాలు మన మనసులో కొంత ఉంటాయి, అది ప్రభావం తీసేయలేం. కానీ మన బతుకు, మన భవిష్యత్తు, మన ఓటుకి దానికి సంబంధం. ఒక్కసారి ఆలోచించాలి, దాని మీదే లోతుగా చర్చించుకున్నాం. మనసు పెట్టండి, వినండి, ఆలోచించండి. బాగుందంటే ఆచరించండి, బాగోలేదంటే తిరస్కరించండి. కానీ వినండి, ఆలోచించండి.